పల్లెలు పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని జప్తినాచారం గ్రామ సర్పంచ్ ముస్తియాల కనకయ్య అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎంతగానో కృషి చేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారం గ్రామంలో సర్పంచ్ ముస్తియాల కనకయ్య ఆధ్వర్యంలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీడీఓ రామరెడ్డి, ఎంపీఓ వీరరాజు, ఏఈ తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ సాయిబాబా గౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని పంచాయతీ భవనం శిథిలావస్థలో ఉందని మంత్రి హరీష్రావు దృష్టికి తీసుకువెళ్లామన్నారు. వెంటనే ప్రభుత్వం ఈజీఎస్ నిధుల ద్వారా 20 లక్షల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. త్వరితగతిన నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈరోజు జప్తినాచారం గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఈజీఎస్ నుంచి 20 లక్షల రూపాయలు మంజూరు కావడంతో మరి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగినది. ఈ యొక్క భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెలికెట్ట సర్పంచ్ రాముల రమేష్ గారు, మరి స్థానిక సర్పంచ్ కనకేయ గారు, మరి గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలందరి సమక్షంలో భూమి పూజ చేయడం జరిగినది. ఏదైతే పంచాయతీ భవనాన్ని నిర్మాణంలో అతి త్వరలో తీసుకొచ్చి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తూ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో స్థానిక మంత్రివర్యులు హరీష్ రావు గారి ఒక దృష్టికి తీసుకెళ్లి మరింత అభివృద్ధి తీసుకొస్తామని తెలియజేస్తూ జప్తినాచారం గ్రామంలో గ్రామ పంచాయతీ 20 లక్షలు శాంక్షన్ అయినది. దానికి అలా ఈరోజు భూమి పూజ చేసుడు జరిగింది. మా ఎంపీటీసీ గ్రామ పాలకవర్గం ఎంపీటీఓ ఏఈ సార్ త్రిపేరెడ్డి సార్ గ్రామస్తులు మొత్తం అందరూ వచ్చి ఈరోజు భూమి పూజ చేసుడు జరిగింది. దీన్ని తొందరనే కట్టించి